తిరుపతి జిల్లా శ్రీహరికోటలో జీఎస్ఎల్వీ F-12 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ రాకెట్ను ప్రయోగించింది. సోమవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. జీఎస్ఎల్వీ F-12 వాహన నౌక SVN-01 ఉపగ్రహాన్ని ఉదయం 10:42 నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో 4 ఉపగ్రహాల జీవితకాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి 6 నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసులోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. కాగా జీఎస్ఎల్వీ F-12 పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు ఉంటుందని చెప్పారు. భారతదేశానికి చెందిన 2వ తరం నావిక్ ఉపగ్రహాల్లో NVS-01 మొదటిదని తెలిపారు. 2232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు ఉంటుందని చెప్పారు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైం పొజిషనింగ్ సేవలను అందిస్తుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.